హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఇది కూడా నేనైతే ఆషాఢ మాసం అయిపోతుంది కదా, సో గోరింతాకు పెట్టుకున్నాను అనమాట. ఆకుతో కూడా కొన్ని డిజైన్స్ పెట్టుకోవచ్చు అండి. చాలామంది అయితే ఆకుతో చుక్కలు పెట్టుకోవడమే కదా అనుకుంటారు, చిన్నగా ఇట్లా కొన్ని డిజైన్స్ పెట్టుకోవచ్చు. అందుకే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేను గోరింతాకు పెట్టుకున్నాక చూడండి ఇలా పండింది. సో మీరు కూడా పెట్టుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఇది ఇంటి ముందు, అంటే మనం రెంట్కుంటున్నాం కదండి, ఇంటి ముందు ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ నేనే పెట్టాను. అంతకుముందు నేను వర్క్ చేసిన చోట ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కొంచెంగా పెట్టాను అనమాట. అవి మొత్తం ఇప్పుడు ఇలా అయినాయి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, నేను సీరియల్స్ చూస్తూ ఈ మిక్సీని ఈరోజు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో చూసారు ఎంత డస్ట్ పట్టేసిందంటే, రోడ్డు పక్కన అవటం, పైగా ఇట్లా ప్లాస్టిక్ లేని ఇల్లు ఎంత కదా, ఎంత క్లీన్ చేసినా కూడా బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి జిడ్డు వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తున్నాను. వాయిస్ అయితే నేను ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు సీరియల్ చూస్తూ దీన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. మనం మధ్యాహ్నప్పుడు ఏదో సరదాగా టైంపాస్కి సీరియల్స్ అవి చూస్తాం కదండి, అట్లా ఒక ఏ పని చేయకుండా సీరియల్స్ చూడటం కంటే ఆ సీరియల్స్ చూస్తూ ఏదైనా పని చేసుకుంటే కనుక ఆ రెండు పనులు అవుతాయి కదా, సీరియల్ చూసిన సాటిస్ఫాక్షన్ కూడా. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక ఖాళీది బాక్స్ తీసుకున్నాను. సో అట్లాగే ఒక పాత బ్రష్ తీసుకున్నాను అనమాట. అదైతే బాగా జిడ్డు పట్టేసింది కదా. ఒక 10-15 minutes అయితే మనం టైం స్పెండ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ దీంట్లోకి మనం డిష్ వాషర్ ఉంటుంది కదండి, విమ్ బార్ జెల్ తీసుకున్నాను అనమాట. అంటే సోప్ని నేను కొంచెం నీళ్ళతో కరిగించి అట్లా తీసుకున్నాను. జెల్ ఉంటే జెల్ కూడా, లిక్విడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంట్లో ఉంటుంది సోడా ఉంటుంది కదండి, ఆ సోడా ఉప్పునైతే దాంట్లో వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ విమ్ బార్ వాటర్ తీసుకున్నాను. ఆ సోప్ నీళ్ళలో మనం ఇప్పుడు కొంచెంగా సోడా అనేది అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ రెండు ఉంటే చాలండి. ఎట్లా ఎంత మురికున్న వస్తువులైనా, అంటే మన గ్యాస్ స్టవ్ కానీ, మిక్సీని కానీ, గ్రైండర్ కానీ ఈజీగా క్లీన్ చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే బ్రష్తో నేను కదుపుతున్నా, చూసారా అంత గట్టిగా హార్డ్గా ఉండిపోయింది డస్ట్. ఇప్పుడు దీంతో మనం క్లీన్ చేయొచ్చు. కింద అంతా కూడా ఏమీ మురికైపోతుంది లేదా వాటర్ అయిపోతుంది అనేమి ఉండదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రష్తో నేను పైపైన దాన్ని ఇట్లా అద్దుతున్నా, అంటే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. నేనేమి రుద్దట్లేదు, పైపైన దాన్ని అప్లై చేస్తున్నాను అనమాట ఆ లిక్విడ్ని. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి యూజ్ఫుల్ వీడియోస్ అనుకుంటే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే నేను తీసుకున్న లైక్ పేస్ట్ లాంటిది అయితే ఏదైతుందో దాన్ని ఈ మిక్సీ మొత్తానికి అప్లై చేసేస్తున్నాను అనమాట. సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనం ఎక్కువ వాటర్ పోసినప్పుడు అప్పుడు అదంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది కదండి. సో వీక్లీ వన్స్ అయితే మనం క్లీన్ చేసుకోవడం మంచిది. నేనైతే అసలు ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ అలసిపోయడం వల్ల కూడా ఎక్కువ ఇట్లాంటివన్నీ ఏం చేయాలి పట్టించుకోలేదు. చూసారా ఎంత చండాలంగా అయిపోయిందో మిక్సీ అయితే. సో ఈరోజు అయితే నేను మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. సో జస్ట్ నేను తీసుకున్నది ఏంటి అంటే డిష్ వాష్ ఉంటుంది కదండి అది, నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఉండే సోడా. ఇలా మొత్తాన్ని అయితే అప్లై చేసేసి ఒక 10 minutes ఉంచానండి. 10 minutes తర్వాత ఇలా బ్రష్తో రుద్దుతుండే చూసారా ఎలా కారిపోతుందో. సో ఇంట్లోనే మనం ఈజీగా అట్లా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి చిన్నదానికి మనం బయటికి తీసుకెళ్ళడం, సర్వీసింగ్ అని అవన్నీ అన్నీ చేయించకుండా చిన్న చిన్న వాటిని మనం ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను. అది కూడా దీనికోసమే టైం స్పెండ్ చేయక్కర్లేదండి, జస్ట్ అలా టీవీ చూస్తూనో లేదంటే పిల్లలతో హోంవర్క్లు చేపిస్తూనో కూడా మనం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో పైనుంచి మొత్తం. సో ఇట్లా రోజుకు ఒక పని చేసుకుంటే మనకి ఆ ఇంట్లో ఖాళీగా ఉన్నాము అన్న ఫీలు ఉండదు. అట్లాగే ఇంట్లో వస్తువులు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. చూసారా ఇందాక బ్రష్తో రుద్దితే రాలేదు, బట్ ఇప్పుడు అది అప్లై చేసిన ఒక 10 minutes తర్వాత బ్రష్తో జస్ట్ ఇట్లా సింపుల్గా మూవ్ చేస్తుంటే చాలు, మొత్తం డస్ట్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు నేను చూడండి కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో ఒక చిన్న వేస్ట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ముంచేసి కాటన్ క్లాత్ని ఇప్పుడు తుడుస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి మొత్తం ఆ క్లాత్కి అంటుకొని చక్కగా నీట్గా వచ్చేస్తుంది. కిందంతా వాటర్ పడతాయని కానీ, లేదంటే కింద పాడైపోతుంది, జిడ్డు అవుతుంది అన్న ఇది లేదండి. చక్కగా మనం అప్లై చేసింది కూడా థిక్గా ఉంది కదా. మీరు కావాలంటే ఇంకా థిక్ పేస్ట్లా చేసి ఇంకా జిడ్డుగా ఉన్నదానికైతే ఒక 15 minutes, ½ hour కూడా వదిలేసేయచ్చు. అట్లా ఏం పాడవు మన మిక్సీ అవి ఏం పాడవు అనమాట. గ్యాస్ స్టవ్ కూడా చక్కగా జిడ్డంతా పోతుంది. కొంచెం సోడా, కొంచెం సోప్ వాటర్ కానీ సర్ఫ్ కానీ కలిపి చాలండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు క్లాత్తో మొత్తం తుడుస్తున్నాను. ఫ్రెండ్స్, మరి నా గోరింతకు ఎలా పండింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ఇలా మిక్సీని క్లీన్ చేయడం కూడా మీకు యూజ్ఫుల్ అయిందా లేదనేది కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎట్లా ఈజీగా క్లీన్ చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ఒకే ప్రాసెస్, అందరూ ఒకే మెథడ్స్ అయితే ఫాలో అవ్వరు కదా. సో అందుకని అన్నమాట. మనకైతే ఇంకొక 2 monthsలో అయితే మనం కొత్త ఇంట్లోకి కూడా వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నాను. కాబట్టి త్వరగా కొత్త ఇంట్లోకి కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకుని, నిజంగా మీ అందరు ప్రేయర్ చేయబట్టి, మీ అందరు సపోర్ట్ ఇవ్వబట్టి తొందరగా అయితే మన ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్నిసార్లు అయితే కొన్ని ఇయర్స్ అయితే పడుతుంది, బట్ నాకైతే 5 monthsకి ఆల్మోస్ట్ స్లాబ్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకొక 2 months పడుతుంది అంటున్నారు. చూద్దాం, మ్యాక్సిమమ్ కుదిరితే కనుక ఈ శ్రావణ మాసంలో పాలు పొంగించి నెక్స్ట్ పని చేయించుకుంటాను. లేదు మొత్తం ఒకేసారి చేస్తే బాగుంటుంది అంటే కనుక మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాతే పాలు పొంగించుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి మొత్తం ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. మీకు లాస్ట్లో నేను పిక్స్ యాడ్ చేస్తానండి. మనం క్లీన్ చేయకముందు మిక్సీ ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత మిక్సీ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు పిక్స్ పెడతాను లాస్ట్లో. చూడండి, సో చూసి వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ పెట్టండి. అలాగే ఆఫ్టర్నూన్ టైం మీరు ఇంట్లో ఉండే వాళ్ళైతే ఏ సీరియల్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తారనేది అయితే చెప్పండి. ఏ సీరియల్ ఇష్టపడతారని, అంటే అందరూ సీరియల్స్ చూడాలని అయితే నేనేం అనట్లేదు, బట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు సరదాగా పెడతా ఉంటాం కదా. సో ఆ టైంలో కూడా ఓన్లీ సీరియల్ మాత్రమే చూడకుండా చూస్తూ ఇట్లా చిన్న చిన్న పనులు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్కి వెజిటబుల్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం పప్పులు లాంటివి నానబెట్టుకుంటాం కదా ఇడ్లీ దోశకి, అట్లాంటివి కడుగుతూ కూడా చేయొచ్చు. అలా చిన్న చిన్న పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎక్కువగా దేన్ని ఫాలో అవుతారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ప్రాసెస్ ఈజీగా ఉందా లేదా, మీరు ఇంకా ఈజీగా ఇట్లాంటి ప్రాసెస్లో మీ మిక్సీలు, గ్రైండర్లు, అట్లాగే గ్యాస్ స్టవ్స్ క్లీన్ చేస్తానని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఆల్మోస్ట్ అంతా నీట్గా వచ్చేసింది కదా. సో ఇంకంతే అండి, మామూలు వాటర్లో క్లాత్ తడిపి తుడిస్తే చాలు, తలతలా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. సో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, ఇంకా అందరూ బిజీ అయిపోతారు. శ్రావణ మాసం షాపింగ్స్ అనమాట, శ్రావణ శుక్రవారాలు కట్టుకోవడానికి కదా. సో మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడైతే టీచర్స్ అందరం కలిసి ఫ్రైడే కొత్త చీరలు కట్టుకునే వాళ్ళం అనమాట. అనుకుని అందరం ఒకసారి కట్టుకునే వాళ్ళం. ఈ లోపల కూడా చూసారా చాలా, అంటే చాలా జిడ్డుగా ఉంది. సో దీనికి కూడా నేను ఇందాకైతే అప్లై చేశాను అనమాట ఆ పేస్ట్ని. సో ఇప్పుడు దీన్ని మనం ఏలు పెట్టి తిప్పి క్లీన్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఆ తడి క్లాత్ని అట్లా దాంట్లో వేసేసి ఈ బ్రష్తో దాన్ని రుద్దుతున్నాను అనమాట. సో అప్పుడు ఆ జిడ్డంతా ఆ క్లాత్కి పట్టేసేసి చాలా, అంటే చాలా నీట్గా వచ్చిందండి. కొంచెం తడి క్లాత్, అంటే మరీ నీళ్ళు లేకుండా చేసుకోవాలి, కొంచెం తడి మొత్తం గట్టిగా పిండేసేసి ఆ క్లాత్ మాత్రం దాంట్లో చూసారా చాలా వరకు ఆ జిడ్డంతా కూడా ఆ క్లాత్కి పట్టేసింది. మళ్ళీ ఎప్పుడు ఒకసారి ఆ క్లాత్ని వాటర్లో జాడిచ్చేసేసి మళ్ళీ తీసుకొని మనం ఇంకొకసారి గట్టిగా ప్రెస్ చేస్తే కనుక ఆ మొత్తం అనేది నీట్గా, అంటే నీట్గా వచ్చేస్తుంది, కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ నా మిక్సీ కొనేసి 12 years అండి. ఎందుకంటే నా మ్యారేజ్కి 1.5 years ముందే ఏదో ఆఫర్ వస్తుందంటే కొని పైన పెట్టేశారు. సో నా మ్యారేజ్ అయ్యే 10 years. సో ఆల్మోస్ట్ ఇది 11.5 years క్రితం మిక్సీ. ఆయన కూడా చక్కగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకైనా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇదిగోండి ఈరోజుకి మిక్సీని అయితే తలతల్లాడిచ్చేసాము. సో నాకు కూడా లాగ్స్ చేయాలి అని అనిపిస్తుంది, బట్ ఏంటంటే కుదరట్లేదు. మ్యాక్సిమం అయితే ఈరోజు నుంచి ట్రై చేస్తానండి చేయడానికి. నేను కనిపించకపోయినా ఏం వర్క్ చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియో యాక్చువల్లీ కనిపించి చేయాల్సింది, బట్ ఏంటంటే టీవీ సౌండ్స్ వస్తే మళ్ళీ మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, పైగా మనకు కూడా కాపీరైట్స్ వస్తాయి కదా అని చెప్పేసి నేను కనిపించకుండా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వాయిస్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.